హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఇవాళ ఈజీ కుకింగ్ కిచెన్లో ఒక మంచి డెజర్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వస్తున్నారని అనుకున్నప్పుడు కానీ, లేకపోతే పిల్లలు స్కూల్ నుండి వస్తారు కదా, వస్తానే మనకు స్వీట్ ఏమైనా కావాలి మమ్మీ అని అడుగుతారు ఎప్పుడైనా, లేకపోతే ఇంట్లో ఎవరికైనా స్వీట్ కావాలి అనుకున్నప్పుడు కానీ, అప్పటికప్పుడు ఫాస్ట్గా మంచి రుచికరంగా చేసేసుకోవచ్చండి. దీని పేరు ఏంటి అంటే షాహి టుక్కడ. నార్మల్గా అందరూ షాహి టుక్కడ చేసే విధానం కాకుండా నేను చేసే ఈ స్టైల్లో చేయండి. త్వరగా అయిపోవడమే కాకుండా రుచికరంగా కూడా ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ అండి. బ్రెడ్ ఒకటి ఉంటే చాలు, ఇంట్లో అన్నీ ఉన్న ఇంగ్రీడియంట్స్. బ్రెడ్ మాత్రం ఫ్రెష్గా తీసుకోకూడదండి, వన్ డే బిఫోర్ తెచ్చుకొని వాడుకోవచ్చు. ఎందుకంటే ఘీ కానీ మనము ఆయిల్లో కానీ ఫ్రై చేసినప్పుడు త్వరగా అది అబ్జర్బ్ చేసుకుంటుంది అన్నమాట. అందువల్ల వన్ డే బిఫోర్ తెచ్చుకుంటే బెటర్గా ఉంటుంది. దీనికోసమే బ్రెడ్ తీసుకోవాలి కదా. బ్రెడ్ తీసుకున్న తర్వాత ఎడ్జెస్ని కట్ చేసుకోవాలండి. స్లైట్గా కట్ చేశాను నేను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ట్రయాంగిల్లో కట్ చేసుకున్నానండి. మీకు ఏ షేప్ ఇష్టమైతే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. డయాగ్నల్ కానీ స్క్వేర్ టైప్లో కానీ కట్ చేసుకోవచ్చు. ఎడ్జెస్ అన్ని పక్కన పెట్టేసుకోవచ్చు అండి. తర్వాత 50 grams వరకు కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి. ఇది వనీలా ఎసెన్స్తో కూడిన కస్టర్డ్ పౌడర్ ఇది. అందులోనే కూల్ మిల్క్ యాడ్ చేసుకోవాలండి. కొంచెం వెచ్చగా ఉన్నా కానీ లమ్స్ ఫామ్ అయిపోతాయి. చక్కగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇలాంటి ఒక వెడల్పాటి ప్యాన్ తీసుకొని అందులో నేను 1:1 ఆయిల్ ఘీ తీసుకున్నాను. ఇష్టంగా అనుకుంటే మొత్తం ఘీతోనే చేసుకోవచ్చు, లేకపోతే మొత్తం ఆయిల్తో అయినా చేసుకోవచ్చు. కావాలి అనుకుంటే డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చండి. ఇలా ఒక్కొక్కటిగా మీడియం హీట్ పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇదే టైంలో కడాయిలో 1 లీటర్ వరకు చిక్కటి పాలు యాడ్ చేసుకొని సిమ్లో మరిగించుకుంటూ ఉండాలండి. బ్రెడ్ పీసెస్ని కూడా మనము చూసుకుంటూ జాగ్రత్తగా లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి. కొంచెం అజాగ్రత్త చేసినా కూడా బ్లాక్ కలర్ అయిపోతాయి, టేస్టే మారిపోతుంది. హైలో అసలు పెట్టకూడదండి, బ్రెడ్ ఫాస్ట్గా వేగిపోతాయి కదా. ఇలా మళ్ళీ ఇంకో బ్యాచ్ కూడా నేను ఇంకా కావాలి అనుకుంటే కొంచెం మధ్య మధ్యలో ఘీ యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి. పక్కన మనము ఇది మర్చిపోకుండా ఇది కూడా మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంట వేస్తుందండి. 1 లీటర్ 500 ml వచ్చే వరకు కలుపుకుంటూ మరిగించుకోవాలి. అందులో రుచికి సరిపడా స్వీట్ మీరు ఎంత ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ. నేను కొంచెం మైల్డ్గానే వేస్తానండి, మా ఇంట్లో కొంచెం తక్కువనే స్వీట్ ఇష్టపడతారు కాబట్టి నేను 50 grams వరకు యాడ్ చేశాను. 50 to 60 ఉంటుంది ఇది. మీరు కావాలంటే 100 grams వరకు వేసుకోవచ్చు. తర్వాత మనము ముందుగానే ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాం కదా కస్టర్డ్ మిక్చర్, అది కూడా లంప్స్ లేకుండా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత కాస్త చల్లగా అయిన తర్వాత బ్రెడ్ పీసెస్ని అన్నీ ఒక ట్రేలో కానీ ఒక ప్లాటర్లో కానీ ఇలా సర్దేసుకొని దానిపైన నుండి మొత్తం డిప్ అయ్యే విధంగా పోర్ చేసుకోవాలండి కస్టర్డ్ పౌడర్ మిక్చర్ని. కావాలి అనుకుంటే మనం కస్టర్డ్ పౌడర్ కలిపినప్పుడే ఇలైచీ పౌడర్ ఫ్లేవర్ బాగుంటుంది, అది యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇంకా నేను అది వనీలా పౌడర్ వేస్తాను, ఎసెన్స్తో కూడిన కస్టర్డ్ కాబట్టి ఇంకా నేను ఎక్స్ట్రా ఏం యాడ్ చేయలేదండి ఫ్లేవర్కు. కావాలి అనుకుంటే డ్రై ఫ్రూట్స్ పైన నుండి సన్నగా తరిగి కాస్త షుగర్ కూడా వేస్తున్నాను. ఇలా సర్దుకున్న తర్వాత వేడివేడిగా ఇష్టంగా ఉంటే వేడిగా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చండి. ఒక 5 డేస్ వరకు స్టోర్ చేసుకున్నా ఏం కాదు. చూడ్డానికే కాదండి రుచులు కూడా చాలా మధురంగా ఉంది. పిల్లలకి పెద్దలకి ప్రతి ఒక్కరికి కూడా ఇష్టమయ్యే ఆల్ టైమ్ ఫేవరెట్ కదా ఈ డెజర్ట్. ఇలా సర్వ్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇంటిల్లిపాదికి కూడా ఇవ్వండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందరు కూడా. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.